చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని తీసుకుందాం నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము నీకు కలిగిన దానిని దేవుని వల్ల ఏమి పొంది ఉన్నావు ఏ తలంత నీవు కలిగి ఉన్నావు దేవుడు అంటున్నాడు దానిని నీవు గట్టిగా పట్టుకొనుము నేను ఇదిగో త్వరగా వస్తున్నాను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి నేను త్వరగా వస్తున్నాను ఎవడను నీ కిరీటాన్ని అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము నువ్వు గట్టిగా పట్టుకో ఎందుకంటే నీ కిరీటాన్ని వేరేవాడు అపహరించాలని నేను ఇచ్చిన తలాంతును వాడు నీ యొద్ద నుండి తీసుకోవాలని వాడు ఆశ కలిగి ఉన్నాడు కనుక నీకు నేను ఇచ్చిన దానిని నీవు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకో చూడండి సామెత గ్రంథములో దేవుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి 4వ అధ్యాయము సామెత గ్రంథం 4:4 చూడండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి బ్రతుకుదవు ఆయన నాతో బోధించెను ఎట్లనగా నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము నా ఆజ్ఞలు గైకొనిన యెడల నీవు బ్రతుకుతావు ఏ రీతిగా ఉపదేశము పొందివో ఎలా ఉన్నావో బాల్యము నుంచి ఏమి వింటున్నావో ఏ రీతిగా నీవు నా సన్నిధిలో నడుస్తున్నావో కనుక నీవు నా సన్నిధిలో నా మాటలను నీవు గట్టిగా పట్టుకో దేవుని మాటలు ఏం చేస్తున్నాం చెప్పండి మనము హృదయములో పట్టుదలతో నా మాటలను నీవు పట్టుకో దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు ఏది పట్టుకుంటున్నాం చెప్పండి మనం ఏం పట్టుకుంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు నా మాటలను నీ హృదయములో పట్టుదలతో పట్టుకొనిము లేదా దేవుడు నీకు ఇచ్చిన జీవ కిరీటము ఎవడో అపహరించడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి అనుదినము వేటగాడు నీ ప్రక్కన వేటాడుతున్నాడు కనుక వాడి నుండి నీవు తప్పించబడాలి అంటే నీకు ఇచ్చిన జీవాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు ఈ లోకంలో మనకు జీవాన్ని అనుగ్రహించాడు మనము శాపానికి మరణానికి పాత్రులుగా ఉన్న వారికి తానే మన మీద జాలిపడి ఆయన మరణాన్ని ఆయన పొంది జీవాన్ని మనకు అనుగ్రహించాడు కనుక ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఆ మాటలను పట్టుకొని ఆ మాటలను బట్టి జీవించిన వారు బ్రతుకుతారు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము అరడ యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి ఈరోజు శరీరానుసారంగా జీవిస్తున్నాం తిరిగి మరలా దేవుని రాజ్యములో ఆత్మానుసారముగా కూడా జీవించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుకనే నీవు జీవము కలిగిన మాటలను పట్టుదలతో పట్టుకో ఇది జీవము కలిగిన మాటలు కనుక దేవుడు అంటున్నాడు నేనే ఈ లోకానికి జీవము నేనే ద్వారాన్ని నా ద్వారా తప్ప పరలోకములో ఎవడూ కూడా ప్రవేశించలేరు కనుక దేవుడు మనకు ఎంతో జీవాన్ని అనుగ్రహించాడు కనుకనే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు ఇశ్రాయేలీయులు దేవుడు వారికి వాగ్దానం చేశాడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుని నిబంధన కట్టడలను వారికి తెలియజేశాడు ఈ నిబంధనల ప్రకారం మీరు జీవిస్తారు ఎందుకంటే ఈ నిబంధనల ప్రకారం నడిచినప్పుడు మీరు మీ కుటుంబాలు మీరు సజీవులుగా ఉంటారు అని
ఆయన దేవుని యొక్క నిబంధన అగ్ని మధ్యలో నుండి తన వేలుతో రాచి ఈ లోకములో పాపము ఏదో పరిశుద్ధత ఏదో దానిని ఎరిగి మీరు నడుచుకుని నా మాటలను మీ హృదయములో పట్టుదలతో పట్టుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆజ్ఞలన్నీ కూడా మనము పట్టుదలతో వాటిని గైకొంటే తప్పకుండా నీకు జీవము ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎహెస్కేలుతో దేవుడు అంటున్నాడు. 3వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఎహెస్కేలు దేవుడంటున్నాడు చూడండి. దేవుడు అక్కడ మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము, నీకు కనపడుచున్న దానిని నీవు భక్షించుము, భక్షించుము ఈ గ్రంథమును భక్షించి, ఈ గ్రంథమును నీవు భక్షించి భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి, ఇశ్రాయేలీల యొక్క ఇశ్రాయేలీల యొద్దకు పోయి, ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము, వారికి నీవు ప్రకటన చేయుము, నేను నోరు తెరువగా, నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని, ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని, కడుపు నింపుకొనమని నాతో సెలవియగా, నాతో సెలవివగా నేను దాని భక్షించి తిని, నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే, నోటికి తేనెవలే మధురముగా నుండెను, మధురముగా ఉన్నది. ఎహెస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల యొద్దకు నేను నిన్ను పంపే ముందు నేను నీకిచ్చిన గ్రంథమును నీవు భక్షించుము, తిను దానిని సంతృప్తిగా తిను. అది ఎలా ఋషిగా ఉన్నదో కూడా నాకు తెలియపరు. దేవుని మాటలు ఎలా ఉంటాయి చెప్పండి. ఇష్టమైనప్పుడు ఏమన్నారు చెప్పండి, అది తేనెకన్నా కూడా మధురముగా ఉంటాయి అంటున్నాడు. జుంటె తేనె దారుల కన్నా కూడా మధురమైనవి. కనుక నీ సేవకుడు తృప్తి పొందాలి అండి, నీ బిడ్డలు తృప్తిగా ఉండాలి అండి. జీవపు మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక అధికారి అంటున్నాడు, యేసు ప్రభు దగ్గరకు శరీరధారి అయిన దినాలలో వచ్చినప్పుడు, అయ్యా నా కుమారుడు సావు మరణ పరిస్థితిలో ఉన్నాడయ్యా, సావు బ్రతుకుల మధ్య నా బిడ్డ కొట్టుమిట్లాడుతున్నాడయ్యా, ఒక్కసారి వచ్చి మీ యొక్క కనికిరి ఉంచి నా బిడ్డను బ్రతికించండి అయ్యా అని కోరుకున్నాడు యేసు ప్రభు వారు. అప్పటికే చాలా దూరాన ఉన్నాడు. అప్పుడు ఆ విషయాన్ని చూసి, అతని శ్వాసాన్ని చూసి, ఇదిగో నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు వెళ్ళు అని చెప్పిన మాట నమ్మి అతను వెళ్ళగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 34వ ఇక్కడ ఉంటుంది చూడండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అతను ఆ మాటను నమ్మి వెళ్ళగా తన దాసుడు బ్రతికిన సమయము, అదే యేసు ప్రభు వారు ఏ సమయంలో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని సెలవిచ్చి ఉన్నాడు, ఆ మాట ప్రకారం అతనిలో ఉన్న ఆ భయంకర మరణకరమైన వ్యాధి నుంచి విడుదల పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ అని ఆ లేఖనం దొరకలేదు మీకు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి 4:52. ఏ గంటకు వాడు బాగుపడసాగినని, ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు, వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు, వాడు నిన్న 1 గంటకు జ్వరము వాణిని విడిచెనని, జ్వరము వాణిని విడిచెనని అతనితో చెప్పిరి, అతనితో చెప్పాను. అందుకు యజమాని ఏమంటున్నారు చెప్పండి. యేసు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట, యేసు తనతో చెప్పిన గంట గంట అదే అని తండ్రి తెలుసుకొనిను, అదే అని తండ్రి తెలుసుకొని కనుక కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి, అతని ఇంటి వారందరూ కూడా మాటను నమ్మిరి, నమ్మి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు నీ నోటి మాట చలవియయ్యా, నా కుమారుడు బ్రతుకుతాడు. నీ నోటి మాట సెలవియ్యా, నాకు జీవితము ఈరోజు బాగుపడుతుందయ్యా.
అని చెప్పి యేసు ప్రభు వారి లోకములో సమస్త మానవులకు ఆయన జీవాహారముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇదివరకు మనతో ఈ లోకానికి రాకముందు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము మనకు ఈ లోకములో శరీరధారిగా వచ్చి ఆయన యందు ఇష్టమున్న వారందరికీ కూడా జీవాహారము నేనే, నన్ను భుజించండి, నన్ను ఆహారముగా చేసుకొనండి, నా యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు నా మాటలను మీ హృదయములో గట్టిగా పట్టుకొనండి. పట్టుకుంటే మీరు జీవిస్తారు, లేదా ఆ పట్టుదలతో మీరు లేకపోతే మీ జీవాన్ని కోల్పోతారు. అందుకే యెహెజ్కేలుతో అంటున్నాడు, నా గ్రంథాన్ని భుజించు నా కుమారుడా, నీ వెళ్ళి ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి నా మాటలను నీ వారికి తెలియచేయి, ఈ జీవ గ్రంథములో ఉన్న జీవాన్ని వారికి తెలియచేయి అని తెలియచేసినప్పుడు అనేకులు దేవుని మార్గములో ఆశ్రదించబడ్డారు. అలాంటి ఇశ్రాయేలీలు చూడని మరి దేవుని మాటలను విడిచిపెట్టినప్పుడు శత్రువు వారిని ఎలా శోధనలకు అప్పగించాడో చూడండి. న్యాయాధిపతులు 6:4 చూసినప్పుడు ఇశ్రాయేలీయులు జీవాధిపతి విడిచిపెట్టినప్పుడు వారి ఎదుట నుండి దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు జీవ సాధనమై ఉన్నది ఏది కూడా ఉండనివ్వలేదు. ఎప్పుడు చెప్పండి, దేవునికి దేవుని మాటలను వారు విడిచిపెట్టారు, దేవుని మాట మీద విశ్వాసం లేని వారయ్యారు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడని సాక్ష్యం చెప్పారు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో మేమే మొదటి సాక్ష్యం అన్నారు, దేవునికి మేమే బిడ్డలమన్నారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని సముఖములో వారు దేవుని మాటలను పట్టుదలతో పట్టుకున్న మాటలను వారు ఏం చేశారు చెప్పండి, విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే శత్రువు ఏం చేశాడు చెప్పండి, వారిని పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నాడు చెప్పండి, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును గాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని కూడా ఇశ్రాయేలీలకు ఉండనివ్వలేదు. జీవన సంబంధమైనది ఏది కూడా ఇశ్రాయేలీలకు ఇక ఉండలేదు. ఏం చేశాడు, మొత్తం దోసుకున్నాడంట వారిని. ఎప్పుడైతే దేవుని మాటను విడిచిపెట్టారో, పట్టుదలతో నా మాటలు నీ హృదయములో నీవు పట్టుకునుము, లేదా నీ అద్ద నుంచి జీవకిరీటము అపహరిస్తాడు. దేవకిరీటము సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, నేనిచ్చిన ఆ తలాంతుని సాతాను నీ వద్ద నుండి తీసివేయాలని చూస్తున్నాడు. దేవుని సముఖంలోనికి వెళ్ళినప్పుడు ఈ జీవమును బట్టి, ఈ తలాంతును బట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని వారు ఏం చేస్తారు చెప్పండి, దేవుడిచ్చిన ఆ యొక్క దీటిలను, వారు ఆత్మ సంబంధమైన ఆ వరములను 5 కన్నికలు పరిశుద్ధంగా కాపాడుకున్నారు. 5 కన్నికలు ఏం చేస్తారు చెప్పండి, తమకిష్టమైనట్లుగా వారు నడుచుకున్నారు. దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క రాకడలో వారికి పిలుపు వచ్చినప్పుడు, వారికి దేవుడు ఇచ్చిన ఆ తలాంతులు వారి దగ్గర లేవు, ఆ తలాంతులు లేదు, ఆ మహిమ లేదు. కనుక వారు మరలా తిరిగి ఆ మహిమలో ప్రవేశించటానికి వారు వెలిగించుకుని మరలా ఆత్మీయ దీపాన్ని వెలిగించుకోవాలని ప్రయత్నం చేసిన ఆ క్షణంలో వారిని వెలిగించేవారు కూడా లేరు, వారి కొరకు ప్రార్థన చేసేవారు కూడా లేరు. వారి కొరకు దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ సలహా ఇచ్చి, అయా వీరిని కూడా మాతో పాటు తీసుకువెళదాం
అని అవకాశము ఎవరికి సమయం లేనే లేదు ఇదే అనుకూల సమయం ఈ సమయములోనే దేవుడు నీకు ఇచ్చిన మాటలను పట్టుదలతో పట్టుకొనిము ఇదిగో నేను నీకు జీవ కిరీటాన్ని నీకు ఇస్తున్నాను అది ఎవడు నీ యొద్ద నుండి అపహరించుకొన్నట్లు నా మాటలను పట్టుదలతో నీ హృదయములో పట్టుకొనిము దేవుడి మాటలు విడిచిపెట్టేస్తున్నాం లోకములో అనవసరమైన వాటిని గట్టిగా పట్టుకుంటున్నాం ఇవన్నీ మనలను దేవుని యొద్దకు చేర్చనే చేర్చలేవు దేవుని మాట దేవుడి ఇచ్చిన ఆ తలాంతు నీ దగ్గర ఉంటే ఆ తలాంతును నీవు వాడుకుంటా ఉంటే ఆ తలాంతు ద్వారా నీవు దేవుని రాజ్యానికి వెళ్తావు లేదా చెడ్డ దాసుడా చెడ్డ దాసి అని చెప్పి ఆయన నిన్ను త్రోసివేసే సమయం ఆతన్నమయ్యి ఉన్నది కనుక దేవుడు అన్ని విషయాల్లో మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు చూడండి 1వ సమయలు 7వ అధ్యాయము ఎప్పుడైతే వారు దేవుని తట్టు తిరిగారో సమయలు చూడండి 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి సమయలు గ్రంథము మరియు ఫిలిష్టీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను ఏకోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్టీయుల చేతిలో నుండి వారు విడిపించిరి మరియు ఇశ్రాయేలీలకును అమోరీయులకును సమాధానము కలిగెను ఎప్పుడు జరిగింది చెప్పండి 6వ వాక్యం చూడండి పైన అక్కడ పైన అదే వాక్యం వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని వారు ఒప్పుకొనిరి మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచు వచ్చెను వారి పక్షాన ఒక దైవజనుని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలీయులకు ఆనాడు ఎవరిష్టం వచ్చినట్టు వారు నడిచారు న్యాయాధిపతుల కాలములో వారిని పరిపాలించే రాజు మీద ప్రజలకు నమ్మకం లేదు ప్రజల మీద రాజుకు నమ్మకం లేదు ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించారు కనుక దేవుని మాటలు కూడా వారికి ఇక భయం లేదు దేవుని ఆజ్ఞలకి భయం లేదు యాజకులు కూడా విడిచిపెట్టేశారు అలాగే రాజులు కూడా విడిచిపెట్టేశారు అలాగే ప్రజలందరూ కూడా తమ ఇష్టానుసారముగా జీవించారు శత్రు వచ్చి వారికి కలిగినది అన్ని జీవన సాధనమైనవి వారి ఆస్తిపాస్తులను ఏం చేస్తారు చెప్పండి పట్టుకుని పోయాడు పోయినప్పుడు ఏం చేశారు వారు అయ్యా ఈ బాధలేంటి ఈ శ్రమలేంటి మేము పండించుకుంటున్నాం కష్టపడుతున్నాం ఆ కష్టాన్ని మేము అనుభవించే సమయంలో చిల్లి సంచిలో వేసినట్లుగా శత్రువు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడయ్యా మాకు సహాయం చేయమని వారు ఎంతో ప్రార్థన చేసి దేవుడి సముఖములో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఒక దైవజనుని వారికి చూపించినప్పుడు వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఉండగా వా దైవజనుడు అన్నాడు అందరూ రండి దేవుని సన్నిధిలోకి వచ్చి మన పాపములను ఒప్పుకుందాం దేవుడు మనకు చేసిన మేళ్లను తలుచుకుందాం ఆయన మనకిచ్చిన ఆజ్ఞను గట్టిగా పట్టుకుందాం అని తెలివిచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మరలా తిరిగి తన తన జీవితంలో దేవుడు చేసిన ఆ పూర్వపు వైభోగాన్ని తలంచుకుని దేవుడి సన్నిధిలో కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆ మాట వారి ప్రార్థన విన్నాడు దేవునికి సోదరము హల్లెలూయా వారి ప్రార్థన విని శత్రువులను ఏం చేశారు చెప్పండి అక్కడ వారి యొద్ద నుండి ఏవే పట్టణాలు ఏ యొక్క వారి ఆస్తిపాస్తులు గ్రామములను ఎత్తుకుని పోయారో ఫిలిష్టీయుల చేతిలో నుండి వారు విడిపించగలిగారు దేవునికి సోదరము హల్లెలూయా శత్రువు చేతిలో నుండి మరలా వారు విజయాన్ని పొందుకున్నారు దేవునికి సోదరము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో
జీవం ఉండగానే దేవుని తట్టు మనం తిరిగినప్పుడు ఆ తలాంతు యొక్క శక్తి మనము పోగొట్టుకోవడమే కానీ సాతాను మన యొద్ద నుండి వాడు దొంగిలించనే దొంగిలించలేడు. కనుక నీకు ఏ తలాంతు ఇచ్చున్నాడు, ఏ రీతిగా నిన్ను ఆశీర్వదించి నా కుమారుడా నా కుమార్తె నా సన్నిధిలో నీవు నా యొక్క మాటను పట్టుదలతో నీ హృదయములో పట్టుకొనుము. దేవునికి సోదరుము, అలా పట్టుదల నీకు ఉన్నప్పుడు ఏదైనా నీవు సాధించగలుగుతావు, ఏదైనా నీవు చేయగలుగుతావు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు చెప్పండి, కన్నీరు విడిచారు, ప్రార్థన చేశారు, అయ్యా మాకిచ్చిన వైభోగం మాకిచ్చిన ఆనందాన్ని పోగొట్టుకున్నామయ్యా, ఈరోజు శత్రువు చేతిలో ఏ క్షణము ఏమవుతామో తెలియదు, మా కుటుంబాలు మా బిడ్డలు పరిస్థితులు అయ్యా ఎంతో విషాదముగా మారిపోయినాయని, శత్రువులు వచ్చినప్పుడు ఎటు పారిపోతున్నారో తెలియదు, వారికి ఆహారం లేదు, తినడానికి తిండి లేదు. కనుక బిడ్డలు ఎంతో కన్నీటితో విలపించినప్పుడు దేవుడు తిరిగి మరలా వారి పక్షాన నిలబడగా శత్రువు ఏమయ్యాడు చెప్పండి, తమిరి వేయబడ్డాడు. దేవునికి సోదరము, అలా శత్రువు తమరచబడ్డాడు. అప్పటి వరకు కూడా వారిని తమిరిన శత్రువులు, ఇప్పుడు ఇశ్రాయేలీయులే శత్రువులను తమిరి వేశారు. దేవునికి సోదరము, అలా వాడు పట్టుకొనిన పట్టణములన్నీ కూడా తిరిగి వారు పట్టుకొని ఉన్నారు. ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానము కలిగింది. ఇప్పుడు సమాధానం వచ్చింది. మన ఇంట్లో ఏదైనా సమస్యలు పోతే మనకేమవుతాయి చెప్పండి, సమాధానం ఉంటుంది. సమస్యతో ఉంటే సమాధానం ఎంతో ఉండదు, ఎంతో వేదనగా ఉంటుంది. మంచిని మనము కీడు మేలని మేలు కీడని కూడా తలంచే ఆలోచన ఉండదు. కనుక దేవుని బట్టి మనం దేవుని మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మేలేమిటో కీడేమిటో కూడా మన దేవుడు తెలియపరిచి సత్యమైన మార్గంలో మనలను నడిపిస్తున్నాడు. దేవునికి సోదరము, అది చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక అక్కడ 12వ అధ్యాయము ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని పట్టుదలతో పట్టుకున్న దానిని పోగొట్టుకుని అక్కడ మరి ఏడుస్తున్నాడు చూడండి. 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను, దాని గురించి అతను శ్రద్ధగా వెతికినను, మారు మనసు పొందని అవకాశము దొరకక పొందే అవకాశము అతనికి దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. పైన వెళ్ళినప్పుడు ఒక పూట కూటి కోసం ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో దేవుని తలాంతు యొక్క మహిమను పోగొట్టుకున్నాడు ఎవరు చెప్పండి, ఏశావు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో నేను బ్రతికేది దేవుని మాట ప్రాముఖ్యమా దేవుని దీవెన ముఖ్యమా అని ఆలోచించలేదు. కానీ ఆ తర్వాత ఆలోచించాడు, జీవన సంబంధమైన వ్యాపారాలు నాకు కావాలి, జీవన సంబంధమైనది లోక సంబంధమైనది నాకు కావాలి అని ఆలోచించి శాశ్వతమైన దేవుని ఆశీర్వాదానికి దూరముగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆలోచన చేశాడు ఏశావు. ఆలోచన చేసి ఆ తర్వాత ఆ మాటలో ఉన్న శక్తిని తెలుసుకుని పట్టుదలతో వెళ్ళి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, అతను కన్నీళ్లు విడిచినా అతనికి ఏ ఉపయోగము కలగలేదు. దేవునికి సోదరము, అలా ఎందుకంటే వేశావు ఎంతగానో దేవుడు ప్రేమించాడు, అతనికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని పట్టుదలతో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆ జీవాన్ని అతనికి ఎవడని అపహరించకుండా జాగ్రత్తగా కాపాడుకో నా కుమారుడా అని సెలవిస్తే అతను నిర్లక్ష్యత వైఖరితో ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు. కనుక అది అతనికి లాస్ట్కి ఏమైంది చెప్పండి, కన్నీరు మిగిల్చింది. లాస్ట్కు వేదనతో కన్నీళ్లతో విలపించాడు, తండ్రి తండ్రి ఒక్కసారి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొక్కసారి నీ దగ్గర అనేక దీవెనలు ఉన్నాయి కదా, ఒక్క దీవెన నాకు దయచేయమంటే ఒక దీవెన కూడా అతనికి రాలేదు. దేవునికి సోదరము, అలా కనుక
దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటే తిరిగి మరలా వాటిని సంపాదించాలి అంటే ఎంతో కష్టం. కనుకనే లోకా సువార్త చూడండి 15వ అధ్యాయము నాణ్యము గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి లోకా సువార్త 15:8 లో అక్కడ ఒక స్త్రీకి ఏ స్త్రీకైనను ఆ అమ్మా ఏ స్త్రీకైనను ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములు ఉండగా పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటకంటే వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగృతగా వెదకదా వరకు జాగృతగా వెదకదా జాగృతగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి తన పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నాతో కూడా మీరు సంతోషించండి నేను పోగొట్టుకొనిన నాణ్యము నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని నేను చెప్పుచున్నాను ఏ స్త్రీకైనా 10 నాణ్యములు నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే పోగొట్టుకునిన ఎడల ఆమె దీపము వెలిగించి దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు కూడా జాగృతగా వెదకదా 9 నాణ్యాలు ఉన్నాయి కదా ఈ ఒకటి పోతే ఏమవుతుంది అనుకోలేదా ఇశ్రాయేలీలలో ఒక సాంప్రదాయం ఉన్నది అంటున్నారు యూదులు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఇస్తారు వారి లెక్కల ప్రకారముగా ఆ పెద్దలు ఇశ్రాయేలీల పెద్దలు ఆ నిర్ణయించిన దానిని బట్టి ఏ స్త్రీ అయితే ప్రదానం చేయబడుతుందో ఏ స్త్రీ అయితే మరి ఒక పురుషునికి వివాహం చేయడానికి నిశ్చయించారో ఆ స్త్రీకి 10 నాణ్యాలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఆ 10 నాణ్యాలు వారు మరలా వచ్చి అడిగినప్పుడు ఆ నాణ్యాలలో ఒక్కటి అయినా పోయిన ఎడల ఆ స్త్రీ ఆ వివాహానికి తగినది కాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇశ్రాయేలీలో ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్ర నియమం ఆ నియమము దేవుడు అది ఒక తలాంతు ఆ స్త్రీ ఆ నియమాన్ని ఎప్పుడైతే కాపాడుకుని ఆ ఇశ్రాయేలీల పెద్దలు దేవుని యొక్క దీవెనను దేవుని సముఖములో ఆ 10 నాణ్యాలు ఎప్పుడైతే ఇచ్చారో వాటిని జాగృతగా వారు మరలా వచ్చి ఆ పెద్దలు వచ్చి అడిగేంత వరకు కూడా ఆ నాణ్యాలు కాపాడవలసిన బాధ్యత ఎవరిది చెప్పండి ఆ స్త్రీది